తెలంగాణలో మరో సరికొత్త వివాదం రగులుకుంది. సెక్రటేరియట్ ముందు నెలకొల్పి స్టాచ్యూ కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తారంటూ బహిరంగంగానే ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులేస్తున్నారు. తెలంగాణ గీతం, తెలంగాణ రాజముద్ర మార్చేస్తారంటూ ఆ మధ్య చర్యలకు ఉపక్రమించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వెలువెత్తిన నిరసనలతో రాజముద్రను మార్చే కార్యక్రమాన్ని పక్కకు పెట్టారు. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్న ప్లేస్ లో తాజాగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం మరో వివాదానికి దారితీసింది. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. విగ్రహం నెలకొల్పే ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వారితో పాటు ప్రాంగణాన్ని పరిశీలించిన వారిలో వెం నరేందర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఇప్పటికే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ల్యాండ్స్కేపింగ్, ఇతర పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణ మ్యాప్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు మంత్రులు పొన్నం, పొంగులేటి. అయితే రేవంత్ నిర్ణయంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే సహించేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తున్నామని హెచ్చరిస్తున్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయం అనేది తెలంగాణ ప్రజల స్వాభిమానానికి గుర్తు. అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమంజసం కాదు. ఈ విషయం మీద కావాలంటే మీరు అభిప్రాయ సేకరణ జరపండి, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా, లేకుంటే కవులను సంప్రదిస్తారా, రచయితలను సంప్రదిస్తారా, విజ్ఞుల్ని సంప్రదిస్తారా, సంప్రదించండి. మొన్న ఒక మాట అసెంబ్లీలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి గారి పేరు పెట్టాలనగానే ముఖ్యమంత్రి గారు లేచి నిలబడి మీరందరు కనుక ఒప్పుకుంటే ఆ పని చేస్తానని అన్నారు. ఇప్పుడు కూడా అదే మాట అనండి, మీరు అసెంబ్లీలో చర్చించండి, తెలంగాణ ప్రజలు అంగీకరిస్తే పెట్టండి, అంగీకారాన్ని తెలుసుకోండి. ఏకపక్షంగా ఎట్లా పెడుతున్నారు మీరు? మీకు ఇలా బలం ఉంది, ప్రభుత్వం ఉంది, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అని అంటే తాత్కాలికంగా మీరు పైశాచిక ఆనందం పొందొచ్చు. కేసీఆర్ పేరు లేకుండా చేస్తున్నాం, కేసీఆర్ ఊరు లేకుండా చేస్తున్నాం, కేసీఆర్కు ప్రజలకు డీలింక్ చేస్తున్నాం అని మీరు తెలంగాణకి తెలంగాణ తల్లి తీసేస్తే కేసీఆర్నే తీసేసినట్టు అనే ఒక పైశాచిక ఆనందం ఉంటే మీకు ఉండొచ్చు. కానీ ఆ పైశాచిక ఆనందమే డెఫినెట్గా రేపు తెలంగాణ ప్రజల క్రోధాగ్నిగా మారుతుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం.